హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆధార్ కార్డ్ రిక్రూట్మెంట్ వచ్చింది. యుఐడిఐ నుండి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ జాబ్ మీరైతే పొందొచ్చు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్, మీకు ఏ క్వాలిఫికేషన్ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఆల్ ఇండియా నుండి వేకెన్సీ అయితే వచ్చాయి. ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ నుండి అంటే మనకి ఏమేమి వేకెన్సీస్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇప్పుడే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐ నుండి లేటెస్ట్ జాబ్స్ అయితే వచ్చాయి. మీరు ఇండియా మొత్తంలో ఎక్కడున్నా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ దాకా చూడండి. పోస్ట్ నేమ్ చూసినట్లయితే రీజనల్ ఆఫీసర్గా, సెక్షన్ ఆఫీసర్గా, డెప్యూటీ డైరెక్టర్గా, సీనియర్ అకౌంట్ ఆఫీసర్గా, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా, డైరెక్టర్గా, అకౌంటెంట్గా, స్టీనోగ్రాఫర్గా, అసిస్టెంట్గా అండ్ ఇంకా అదర్ వేకెన్సీస్ కూడా అయితే ఉన్నాయి. మనకి ఆధార్లోనే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నుండి జాబ్స్ అయితే వచ్చాయి. ఇదైతే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నేను ప్రిఫరబుల్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా మనం అయితే అప్లై చేసుకుందాము. యుఐడిఐ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఆధునిక క్యాండిడేట్స్ వీటికైతే ఎలిజిబుల్. మంచి శాలరీ కూడా మనకైతే ఇస్తారు. అక్రాస్ ఇండియా ఎక్కడున్నా మినిమం మీ ఏజ్ అనేది 18 సంవత్సరాలు దాటి ఉండాలి. మాక్సిమం 56 ఇయర్స్ లోపల అందరూ అయితే అప్లై చేయొచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 10th క్లాస్ నుండి మీరు ఏది పాస్ ఉన్నా మీకు క్వాలిఫికేషన్ బట్టి మీరు జాబ్ అయితే పొందొచ్చు. మంచి శాలరీ అయితే ఇస్తారు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదండి, ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి టు బి ఫ్రాంక్ .in అని చెప్పి విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. వన్స్ దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేశారనుకోండి, ఇక్కడ ఆధార్ కార్డ్ రిక్రూట్మెంట్ యుఐడిఐ అని చెప్పి అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ మనకైతే ఉంటాయి. కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, ఆధార్ కార్డ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది కదా, అఫీషియల్ ఆధార్ కార్డ్ నోటిఫికేషన్, దీని మీద క్లిక్ చేస్తే యుఐడిఐ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేస్తాం. ఇక్కడ వర్క్ విత్ యుఐడిఐ అని కనిపిస్తుంది, ప్రొఫెషనల్ స్లాష్ టెక్నికల్ అని చెప్పి కనిపిస్తుంది కదండి. ఇక్కడ మనం ఆధార్ కార్డ్ రిక్రూట్మెంట్ అయితే అప్లై చేయొచ్చు. వన్స్ దీని మీద క్లిక్ చేసి చూడవచ్చు మనకి ఏవైతే వేకెన్సీ వచ్చాయో అన్నీ మనకైతే కనిపిస్తాయి. ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పి, సీనియర్ అనలిస్ట్ అని చెప్పి, ఇలా మనం కొన్ని జాబ్స్ చూసాం కదా, అవన్నీ మనకైతే ఇక్కడైతే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీద చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇండియాలో ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ నుండి అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. మనం రైట్ సైడ్ డ్రాప్ సీవీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనకు సంబంధించిన నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మన లొకేషన్ ఎక్కడైతే ఉన్నాం అయితే ఎంటర్ చేయాలి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేకపోతే 0 ఇచ్చినా సరిపోతుంది. దాని తర్వాత చూస్ ఫైల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి సరిపోతుందండి. లేకపోతే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు అవుట్ సైడ్ ఇండియా అయితే దాని ఇలా లొకేషన్ అలా కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రెజ్యూమ్ కానీ లేకపోయింది అనుకోండి, ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చి మీరు ఏంటంటే సబ్మిట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. మీ అప్లికేషన్ ఫామ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు ఈ ఆధార్ కార్డు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకుంటారు, చాలామందికి తెలియట్లేదు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ట్రై చేస్తాను. బాయ్.